प्लीज डैडी నాకు సహించడం లేదు డాడీ ఒత్తు నా కూతురు చెందుగడి లాగే మారం చేసేదమ్మా ఏది నోరు తెరువమ్మా అసలు ఎవరు నా గదిలోకి రావద్దు వెళ్ళండి ఏమండి ఏమైంది మళ్ళీ ఏమైంది డాడీ విపరీతంగా ఫ్లెక్చువేట్ అవుతుంది సడన్ గా హై చూపిస్తుంది అంతలోనే డౌన్ అవుతుంది राजानी हॉस्पिटल ఏమో తెలియదమ్మా ఇప్పుడే అను ఫోన్ చేసింది అయ్యో ఏం జరిగిందో ఏంటో డాడీ అసలు ఆయనకి లో బీపీ ఉంది ఆరోగ్యం జాగ్రత్త అని చాలా సార్లు చెప్పాను కూడా ఆయన మధ్య ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయారు కూడా ఒకసారి ఫోన్ చేసేలా ఉంది కనుక్కోండి డాడీ నువ్వేం కంగారు పడకమ్మా నేను వెళ్తున్నానుగా నేను చూస్తాను నేను వస్తాను డాడీ నువ్వు వస్తావా అదే డాడీ राजा गारु मन की कावाल्सिन मनिषि कदा आयन की बागोलेदंटे चूसी रावालि कदा अंदुके निजमेनम्मा कानी राजा निप्पुडु अमृत हास्पिटल चेर्पिंचारु नुव्वु अक्कडिकि वस्ते अमृत निन्नु एदैना अंटुंदेमो ఈ పరిస్థితుల్లో మీరిద్దరు అక్కడ గొడవ పడితే బాగుండదు కదమ్మా నిజమే డాడీ కానీ ఆయనకి ఎలా ఉందో అని నాకు చాలా టెన్షన్ గా ఉంది నేను వెళ్తున్నాను కదమ్మా చూసి వెంటనే నీకు ఫోన్ చేస్తాను అలాగే డాడీ వస్తానమ్మా భగవంతుడా चूड़ स्वामी नूडा की वील्लेदेको आये मन कष्ट आधे आई पथि की तीसंत ना वाले जी स्वामी ना भर्त की ये कष्ट रात चूड़ आये कापड़ त्री డాడీ తప్పకుండా కళ్ళు తెరుస్తారు నువ్వు దిగులు పడకు ఏంటమ్మా అమృత ఏంటిదంతా రాజా అంటే నీకు ప్రాణం కదా మరి ఇలా ఎలా జరిగింది అసలు ఏం జరిగిందమ్మా ఇప్పుడు నేనేం చెప్పలేను బాబాయ్ ఆయనకి మాత్రం ఏం కాకూడదు అది నేను కోరుకునేది ఆ భగవంతుడు నా ప్రాణాలు తీసుకొనైనా నా భర్తను కాపాడాలి
అయ్యా ఎక్స్క్యూజ్ మీ సర్ ఆయన ఇప్పుడు మాట్లాడగలిగే పరిస్థితుల్లో లేరు స్ప్రహలోకి రావాలంటే చాలా టైం పడుతుంది మీరు బయట వెయిట్ చేయండి ప్లీజ్ డాక్టర్ అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది మానసికమైన టెన్షన్స్ మనిషిని చాలా కుంగదీస్తాయండి వాటి వల్ల చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇల్లనేది మగాడికి ఓదార్పు కావాలి కాని అలాంటిది ఆ ఇంట్లోనే సమస్యలు రావడమేంటమ్మా మనం ఎంత మంది ఉండి కూడా రాజాకి ఓదార్పు అందించలేకపోతున్నా ఏ సమస్యనైనా ఎంతో ఓర్పుతో నేర్పుతో పరిష్కరించగలిగే మనిషి ఇలా అయిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా मूर्ति गारू ओकसारी इला वस्तारा असल एं जरिगिंदी मूर्ति गारू आफीस लो उन्न टेंशन्स आ इन्नाळ्ळु एप्पुडू लेनिदी राजा इंत मेंटल टेंशन्स की गुरी कावडं एंटि राजा इला अवडानिकी कारणं टेंशन्स अनेनि डाक्टर चेप्तुन्नारु मीरेप्पुडू राजा पक्कने उंटारु कदा असलेम जरुगुंटुंदी बिजनेस समस्या अनेवि एप्पुडु उंटूने उंटाय कृष्ण गारु मीकु तेलियंदे ओं चेप्पंडि अलांटि वेन्नोच्चिना राजा चाला ईजीगा परिष्करिस्तारु काकपोते मोन्न आफीस की ओक पोलीस आफीसर वच्चिंदि पोलीस आफीसरा अवुनु कृष्ण गारु आविड़ राजा तो कुछ हाश का माटलाड़ी एं जरिगिंदी मुत्तुगारू लोपल एं जरिगिंदो नाकु तेलियदंडी काकपोते आविड़ उमेन्स प्रोटेक्शन सेल नुंचि वच्चिंदी मी प्रवर्तन मार्चुकोनी मी आविड़नी सरिग्गा चूसुकुंटे मीके मंचिदी लेदंटे मीरु एलांटि प्रॉब्लम्स फेस चेयाल्सि वस्तुंदो आलोचिंचुकोंडी आ रोजु नुंचि राजा मुखंलो ఎక్కడ లేని బాధనే గమనించాను ఇంతవరకు ఏ పోలీస్ ఆఫీసర్ మా ఆఫీస్ కు వచ్చింది లేదు మరి దీనివల్లనే రాజా ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నాడని నాకు అనిపిస్తుందండి दूर चूस्ते आ रोज कठिन बाधपड़ो आने के काकुंडा चोड़ स्वामी डैडी आने के ला उंदी ये प्रमादन लेद कदा कल्लू तर्चरा मात्लाडारा डॉक्टर ले उंटुन्नारु राजा चूसानी अकड़ चाला मंदुन्नारम्मा कानी नी गुरिंची पट्टिंचुकुने वाळ्ळु लेकुंडा पोयारु कदम्मा नाकेमें डैडी उमेन प्रोटेक्शन सेल नुंची इंस्पेक्टर वच्ची निन्नु कलिसिंदा अ
చెప్పమ్మా, నిన్ను కలిసిందా? కలిసింది. ఏం మాట్లాడింది? పర్వాలేదు చెప్పమ్మా, ఏమంది? నా వల్ల అమృత కాపురం పోతుందని వార్నింగ్ ఇచ్చిందా? అదే వార్నింగ్ రాజా కూడా ఇచ్చింది. ఆ బాధే తనని ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. మీ ఇద్దరిని ఈ లోకం చాలా అపార్థం చేసుకుంటుంది కదా. లోకం ఎలా మాట్లాడుకున్నా అమృత కూడా ఎందుకు అపార్థం చేసుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. రాజాను అంతగా ప్రేమించిన మనిషి, రాజాను అంతగా అర్థం చేసుకున్న మనిషి ఎందుకు కంప్లైంట్ ఇచ్చిందంటో? అది అమృత చేసిన పని కాదు డాడీ. అమృత మనసు నిజంగా అమృత లాంటిది. తనెప్పుడు అలాంటి పని చేయదు. అది ఖచ్చితంగా ఆ భార్గవి చేయించిన పని. నిజమేనమ్మా, ఆ పాపం ఖచ్చితంగా భార్గవిది. నిండు సంసారంలో నిప్పులు పోయడం, సంతోషంగా ఉండే జీవితాల్లో విషాదం నింపడం ఆ భార్గవికి వాళ్ళమ్మకి బాగా అలవాటు. ఇది ఖచ్చితంగా భార్గవి పని అయి ఉంటుంది. కానీ అంత చదువుకున్న అమృత భార్గవి చెప్పింది విని ఇలా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? కట్టుకున్న భర్త మరో ఆడదాని వైపు కన్నెత్తి చూస్తున్నారు అంటేనే ఏ ఆడపిల్ల తట్టుకోలేదు డాడీ. అలాంటిది నాకు రాజాకి మధ్య ఏదో ఉంది అన్న వార్తలు వచ్చాక ఎందుకు ఊరుకుంటుంది? అయినా అమృత నన్ను ఏమన్నా నేనేం ఫీల్ అవను. ఆ పోలీసులు రేపొచ్చి నన్ను కొట్టి తీసుకెళ్లి సెల్లో పడేసినా నేనేం బాధపడను డాడీ. నా ఆలోచన అంతా ఒక్కటే, రాజా గారు బాగుండాలి, అమృత కాపురం నిలబడాలి, అంతే. దానికోసం ఎంత కష్టమైనా పడతాను, ఎన్ని అవమానాలైనా సహిస్తాను. నా విషయం పక్కన పెట్టండి డాడీ, ఇంతకీ ఆయనకెలా ఉందో చెప్పండి డాడీ. ఇంకా కళ్ళు తెరవలేదమ్మా, పూర్తిగా స్పృహలోకి వస్తే గాని ఏ విషయం చెప్పలేమంటున్నారు. అయ్యో మరి ఎలా డాడీ? ఆవేశంగా మాటలన్నంత సులువు కాదమ్మా. ఒక మనిషి ప్రాణం కాపాడ్డం. అమృత కన్నీళ్లు రాజాకి ఊపిరి పోస్తాయో లేదో తెలియదు, కానీ నా కూతురు చందు మనస్ఫూర్తిగా కోరుకుంటే మాత్రం రాజా తప్పకుండా కోలుకుంటాడు. ఆ నమ్మకం నాకుందమ్మా. రాజా అంకిల్ కి బాలేదంట, వెళ్ళి చూసొస్తాను. నువ్వేం వెళ్లాల్సిన పని లేదు. నేను చిన్నతో వెళ్ళిపోతానని అనుమానమా డాడీ? నీకా భయం అక్కర్లేదులేండి. నేను అలా వెళ్లేదాన్ని కాదు, అలా వెళ్లే మనిషి అయితే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. అంకుల్ని చూసొస్తాను. అవసరం లేదు. అదేంటి డాడీ, అసలు అంకుల్ మీకు మంచి ఫ్రెండ్ కదా, మీరు వెళ్ళి ఆయన్ని చూసి రావాలి. అలాంటిది మీరు రాకపోగా నేను వెళ్తుంటే వద్దంటున్నారా? అవును, వెళ్ళొద్దు. మరి ఇంత సెల్ఫిష్ గా ఉండకూడదు డాడీ. అంకుల్ని మీ అవసరానికి ఫ్రెండ్ అని అవసరం తీరాక కనీసం మొహం కూడా చూడను అంటున్నారు, ఇది కరెక్ట్ కాదు డాడీ. షట్ అప్, నువ్వే నాకు నిధులు చెప్పొద్దు. అలాంటప్పుడు నన్నెందుకు వాళ్ళ ఇంట్లో ఉంచారు?
మీరేమనుకున్నా నేనైతే వెళ్తాను. అంకుల్ మీకు ఫ్రెండ్ కాకపోవచ్చేమో కానీ నాకు మాత్రం అంకులే. ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. అంకుల్కి కష్టం వస్తే చూడకుండా నేను ఉండలేను. అసలు ఆ ఇంటికి నిన్ను పంపించడమే నేను చేసిన పెద్ద తప్పు. అలాంటి క్యారెక్టర్ లెస్ మనుషులకి అలాగే జరుగుతుంది. ఎందుకంటే తప్పులు చేసే వాళ్ళకి ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేని వాళ్ళకి అలాగే అవుతుంది. క్యారెక్టర్ లేని మనుషులు ఎవరు డాడీ? మీరా అంకులా? అంకుల్ తప్పు చేశారని అంటున్నారే, మీరు ఏ తప్పు చేయలేదా? ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించే ముందు మీ గురించి మీరు తెలుసుకోండి డాడీ. మీ అవసరానికి అంకుల్తో ఫ్రెండ్షిప్ చేశారు. నేను ఇక్కడ ఉండటానికి ఒక షెల్టర్ కావాలి, అందుకని అంకుల్తో బాగా మాట్లాడారు. భార్గవి గారి అండ దొరకగానే కనీసం అంకుల్కి చెప్పకుండానే మీ దారిని మీరు వచ్చేశారు. కనీసం వానికి కష్టం వస్తే ఇప్పుడు చూడడానికి కూడా వెళ్ళొద్దు అంటున్నారు. క్యారెక్టర్ లేని మనుషులు ఎవరు డాడీ? మీరా ఆయన? తెలిసిన వాళ్ళకి ఒంట్లో బాగాలేదంటేనే అయ్యో పాపం అంటాం. అలాంటిది రాజా అంకుల్ మీరు మంచి ఫ్రెండ్స్ అయ్యుండి కనీసం చూడటానికి కూడా రావటం లేదంటే మిమ్మల్ని ఏమనాలో కూడా తెలియటం లేదు. మీరు రావటం రాకపోవటం మీ ఇష్టం, కానీ నేనైతే వెళ్తున్నాను. నేను ఒప్పుకోను. కన్న తండ్రిని కాదని వెళ్ళిపోయింది అని ఇంకోసారి లోకానికి తెలియజేయాలి అనుకుంటే అడ్డుపడండి డాడీ. సాయం పొంది మర్చిపోయిన మనిషిని ఆ దేవుడు కూడా క్షమించాడు డాడీ, గుర్తుంచుకోండి. గడప దాటి నన్ను చూసే పరిస్థితి వస్తుంది. నా కోసం వెతుక్కుంటూ వచ్చేసరికి బహుశా నీ మాటలు నా చెవికి వినిపించని స్థితిలో ఉండొచ్చు చందు. నా కూతురు చందు మనస్ఫూర్తిగా కోరుకుంటే మాత్రం రాజా తప్పకుండా కోలుకుంటాడు. ఆంటీ, రాజా గురించి ఏడుస్తున్నావా? ఇక్కడ ఉండి ఇంత బాధపడేదానివి, అక్కడికి వెళ్ళి ఓసారి చూసి రావచ్చు కదా. ఎందుకు వెళ్ళటం లేదు? ఆయన్ని చూడొద్దు, నాతో మాట్లాడొద్దు అని ఒట్టు వేయించాను ఆంటీ. ఆ ఒట్టు వేయడం వల్లే ఆయన బాగా బాధపడ్డారు. ఆ బాధతోనే ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది. అయినా ఇలాంటి సమయంలో మీ ఇద్దరి మధ్య ఒట్లేంటమ్మా? అక్కడ రాజా పరిస్థితి ఏంటో తెలుసా? 24 గంటలు గడిస్తే గాని ఏ విషయం చెప్పలేవు అని అంటున్నారు. నీ భర్తకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ నాకు బాగా తెలిసిన మనిషే. ఆయన్నే అడిగాను, పరిస్థితి బాగోలేదని చెప్తున్నారు. నీకంతా నా కర్మ ఆంటీ. ఆయన మనసు ఎంత సున్నితమైందో తెలిసి కూడా నేను అలా మాట్లాడాను. ఈ ప్రపంచంలో ఆయన ఏ విషయాన్నైనా ఎదిరించగలరు, కానీ నా ప్రేమ విషయంలోనే తట్టుకోలేరు. ఆ రోజు ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడలేసరికి కోపం వచ్చి నా చుట్టూ తిరిగి
అందరి ముందు పరువు తీయొద్దు అన్నాను. కనీసం నన్ను చూడ్డానికి కూడా రావద్దు అన్నాను. ఆ రోజు నువ్వు అలా అంటల్లో తప్పలేదు కరుణ. నువ్వేంటి, నేను కూడా రాజాకు ఫోన్ చేసి నీ వల్లే కరుణ మాటలు పడుతుంది, దయచేసి కరుణని ఏడిపించకు అని చెప్పాను. ఆ రోజు పరిస్థితి అలాంటిది, అలా అంటల్లో తప్పేం లేదు. కానీ ఈరోజు అదే మనసులో పెట్టుకుని నీ భర్తని చూడకుండా ఉండటం తప్పు చెందు. ఎలా వెళ్ళమంటారా ఆంటీ? ఆయన్ని చూడడానికి వెళ్తే అక్కడ నన్ను చూడగానే అమృత నాన్న గొడవ చేస్తుంది. అమృత అనే మాటల గురించి పట్టించుకుంటావా, నీ భర్త గురించి వెళ్తావా? ఇప్పటి వరకు అన్న మాటల కంటే ఈరోజు కొత్తగా అమృత ఏముంటుంది? కానీ నువ్వు కనిపిస్తే రాజాకి మంచి జరుగుతుంది, ఎందుకంటే నీ పిలుపు వింటే అతని ప్రాణం లేచొస్తుంది. నువ్వు కనిపిస్తే రాజాకి కొత్త ఊపిరి వస్తుంది. నాకు వెళ్ళాలని ఉందా అంటే, కానీ ఇక నువ్వే ఆలోచించొచ్చింది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అక్కడ సిచ్యుయేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఆ తర్వాత ఏం జరిగినా జీవితం మొత్తం బాధపడాల్సి వస్తుంది. ఒక రకంగా నువ్వు అక్కడికి వెళ్ళి రాజా కనిపించడం కూడా ఒక రకమైన ట్రీట్మెంటే. నువ్వు రాజాకి భార్యగా కాదు, ఒక నర్సుగానే వెళ్ళు. రాజాకి ట్రీట్మెంట్ నీ వల్లే దొరుకుతుంది. వెళ్ళు. ఆంటీ, అనవసరమైన భయాలు ఆలోచనలు వద్దు చెందు. ఆత్మీయుల మధ్య ఎలాంటి ఒట్లు ప్రమాణాలు పనిచేయవు. నీ భర్త బ్రతకాలి అంటే నువ్వు వెళ్ళి తీరాలి. నా మాట విను. వెళ్ళు.